ಪಾಡಿ ಯಾರ ನೋಡ್ ಬಲ್ಕೊಂಡು ಅಂತ ರೆಡಿನಾ? ಅಂತ ರೆಡಿ ಸರ್. ಯಾರ ಆಟ ಮೊದಲಾಡ್ದವಾ? ಕೂತ್ಕೊಂಡೆ. ನೀ ಅಂದ್ರಿಗೆ ತಿಳ್ಸ ಕದಾ, ಎಟ್ಟಂಟಿ ಸ್ಕಿಲ್ ಗೇಮ್ಸ್ ಆಡಿ ನ್ಯಾಯಂಗಾ ಗೆಲ್ಚಿ ಡಬ್ಬು ಸಂಪಾದಿಸ್ತಾಡೆ ತಪ್ಪ ಲಂಚಂಕಿಂದ ಒಕ ಪೈಸಾ ಮುಟ್ಕೊಡಿ ನಿಪ್ಪಲ್ ಸ್ವಾಮಿ. ಅರೇ ವೀಡಿ ಆಟ ಅಯಿಪೋಯಿಂದಿ. ಏಯ್ ನೀವು ಡೀಲ್ ಸೋ ಪಡ್ಡಟ್ಟುಂದಿ, ఆవేశ పడిపోయి ఆట తిప్పావంటే ఉరిసెచ్చ పడిపోద్ది జాగ్రత్త. ఆహా మన గురువు గారు ఆట చూడండి, మలయాళ పొడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన ఆరోపిలో తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా, ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను. మాకంతా అదృష్టం ఎక్కడ బాబు, తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే ఉరిచిచ్చ పడిపోదు. ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంట్. నాది ఫుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు, నాది అంతే. ఎట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు, ఇంకా కౌంట్లేనా? నోట్ పదకొండ. ఎస్ సార్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రే ఇవ్వండి మీ పనులు మీరు చూసుకోండి. నోట్ పదకొండు. మా ఆవిడ నన్ను రాచి రంపనెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి. అయ్యా నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పాలి స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి. అయ్యా మా ఆవిడ నాకు మొగుడో, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి. అయ్యా ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి. అయ్యా అర్థమైంది అప్పల స్వామి, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందన్నమాట. ఇదిగో ఈ లేహ్యం తీసుకో. ఏం చేయమంటారండి? అయ్యా గుండుకు పూసుకో. అయ్యా ఏం ప్రశ్న అది? లేహ్యాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి. అయ్యా నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి, లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి. అయ్యా ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో, నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ్వా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించప్పుల స్వామి. అట్లాగే సార్. తణుకులో తంట తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. రికార్డు రెచ్చవాడు ఎత్తుకోను. ఎంత బుద్ధి తక్కువదైనా సీర కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్లా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడతావు. ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికావు నా ప్రాణాలు కొరకు తెలియడానికి? పద ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పద. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేనేది కాదంటారు. ఇదే ఇల్లు రాజేది. ఒరే సన్యాసి, మొక్కలు నీళ్ళు పోసి. ఇదిగో బాబు మా తమ్ముడున్నాడా? అంటే అదే సీతారాముడు. మా బాస్ మీ తమ్ముడు గారా? లోపల పదండి అమ్మా. మీ అమ్మాయి గారా? కాదు మా ఆడపడుచు. అలాగా పదండమ్మా. ఏమైందమ్మా? ఏమీ కాకపోతే అంత అరుపు ఎందుకు వచ్చావమ్మా? ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే
ఏం లేదని అన్నారు. దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అనుకోనా? చెప్పండి, మీ కాలు తొక్కేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు? అవును, నేను ఎవరు? డాక్టర్ గారి అబ్బాయినే. నేను మీకు తెలుసా? తెలుసు, మీరంటే ఇష్టం కూడా. అయ్యా, నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమో నన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్తంత రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. ఇట్టి తీస్తా, ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఏయ్, ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ చేస్తా కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచా, నెలకు 6,000. వద్దు మహాప్రభు, వద్దు. ఎలుకల బొల్ల అంటే ఆ కొంపకి 50 రూపాయలే ఎక్కువ. వేస్తా ధనురాసనం, వేస్తా. ఊగు. ఆ ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా, ఏమి హాయిలే హల. ఆహా, ఎంత హాయిలే హలా.